లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుతాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరుపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరుపు చెట్టున పండ్లు వెతక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పెను. జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ యజమాని వచ్చి అంజూరపు చెట్టును చూశాడట. ఎన్నిసార్లు వచ్చాడు? 3 ఏండ్లుగా వచ్చాడు. వాస్తవంగా 3 ఏండ్లు కాదు, 3 ఏండ్లు అని మనం చూస్తాం. కానీ యూదులు అనగా దేవుని బిడ్డలు ఒక చెట్టును కానీ మొక్కను కానీ నాటినప్పుడు ఆ మొక్కలో నుంచి రావలసినటువంటి ఫలము వాళ్ళు పొందుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? బైబిల్లో ఉంది. లేవీకాండము 19వ అధ్యాయము 23-24 వచనాలు చదువుతున్నాను, అర్థం చేసుకుంటారని. మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకై నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రములుగా ఎంచవలెను. వాటి కాపు మీకు ఎక్కువగా ఉండునట్లు అవి 3 సంవత్సరముల వరకు మీకు అపవిత్రములుగా ఉండవలెను, వాటిని తినకూడదు. మీరు ఏదైనా చెట్టు కానీ మొక్క కానీ నాటినట్లయితే మొదటి 3 సంవత్సరాలు పండ్ల జోలికి వెళ్ళకండి, వదిలేసేయండి. మరి 4వ సంవత్సరము ఏముందో చూద్దాం రండి. 4వ సంవత్సరమున వాటి ఫలములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతియాగ ద్రవ్యములగును. 5వ సంవత్సరమున వాటి ఫలములను మీరు తినవచ్చు. అంటే ఒక వ్యక్తిని ఒక మొక్కను కానీ చెట్టును కానీ నాటినప్పుడు తాను ఫలము పొందుకోవాలంటే ఏ సంవత్సరం రావాలి చెప్పండి? 5వ సంవత్సరానే వచ్చి చూడాల్సిందే. 4వ సంవత్సరము దేవునికి అప్పగించాలి. అద్భుతమైనటువంటి పరిశుద్ధ గ్రంథం అండి. మనము పొందుకునే ముందు ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మీ పంట కావచ్చు, మీ జీతం కావచ్చు, మీ యొక్క దశమ భాగం కావచ్చు, ఏమైనా సరే సహోదరులు సహోదరులు, ముందు దేవునికి ఇవ్వండి. దేవుని సన్నిధికి తీసుకెళ్ళండి, దేవునికి అర్పించండి. సో మనం అర్థం చేసుకున్నామా? 4 సంవత్సరాల వరకు పంటను మనం ముట్టుకోకూడదు, అంటే పండ్లను మనం ముట్టుకోకూడదు. ఇప్పుడు యజమాని వచ్చి ఏ సంవత్సరం పండు తీసుకోవచ్చు చెప్పండి? 5వ సంవత్సరం. ఇప్పుడు ఈ ఉపమానము యూదుల కొరకు దేవుడిచ్చాడు. యూదులకు బాగా తెలుసు అంజూరపు చెట్టు పండ్లు ఎప్పుడు తీసుకోవాలో. ఇప్పుడు వాస్తవంగా యజమాని ఏ సంవత్సరం వచ్చాడు? 5వ సంవత్సరం వచ్చాడు. పండ్లున్నాయా? లేవు. 6వ సంవత్సరం వచ్చాడు. పండ్లున్నాయా? లేవు. 7వ సంవత్సరం వచ్చాడు. పండ్లున్నాయా? లేదు. 7 దేనికి సూచన చెప్పరే? సంపూర్ణతకు సూచన. అంజూరపు చెట్టు ఫలించటానికి ఆ యజమాని సంపూర్ణమైన సమయాన్ని ఇచ్చాడు. అయినా ఫలించలా. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 3 సంవత్సరాలు సమయం ఇచ్చాడు. జాగ్రత్తగా వినండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇశ్రాయేలీలకు దేవుడు ఎన్ని సంవత్సరాలు క్రీస్తు ద్వారా సువార్తను ప్రకటింపచేశాడు? 3 సంవత్సరాలకు పైగా. వాళ్ళు సత్యము గ్రహిస్తారని, వాస్తవమును గ్రహిస్తారని, ఫలిస్తారని దేవుడు తన బిడ్డలైన ఇశ్రాయేలులకు 3 సంవత్సరాలకు పైగా సువార్తను ప్రకటింపచేశాడు. మరి ఫలించారా వాళ్ళు? అంగీకరించారా క్రీస్తును? అంగీకరించలా, ఫలించలా. దేవుడు ఏం చేశాడు? వారికి సమయం ఇచ్చాడు, అయినా ఫలించలా. 40 సంవత్సరాలు దేవుడు అవకాశం ఇచ్చాడు. 40 సంవత్సరం కూడా అది పరిపూర్ణతకు సూచన. 3+4=7 వినండి. 40 సంవత్సరాల తర్వాత కూడా ఆ ఇశ్రాయేలీలు, ఆ యూదులు అపోస్తులు బోధించినప్పటికీ, సువార్తను ప్రకటించినప్పటికీ, క్రీస్తును మెస్సయ్యగా అంగీకరించక వాళ్ళు తిరగబడినప్పుడు దేవుడు వారిని చూశాడు.
అనుమతిచ్చాడు. ఏమిటి ఆ అనుమతి? అంజూరపు చెట్టు అయినటువంటి యూదులను పరిశీలించాడు. 40 సంవత్సరాలు వాళ్ళకు అవకాశం ఇచ్చాడు. అయినా వాళ్ళు క్రీస్తును, సువార్తను అంగీకరించలా ఏం చేశాడు? ఆ చెట్టు నరకబడ్డానికి అనుమతిచ్చాడు. రోమా సామ్రాజ్యము, రోమా సైన్యము ఇస్రాయేలుల మీద, యెరూషలేము మీద దండయాత్ర చేసింది. ఎప్పుడైతే రోమా సైన్యం వచ్చి ఇస్రాయేలుల మీద, యెరూషలేము మీద దండయాత్ర చేశారో, ఆ దేశాన్ని, ప్రత్యేకంగా యెరూషలేమును నాశనం చేసి పడేశారు. అంతేకాదు, సొలొమోను నిర్మించిన దేవుని దేవాలయము కూడా నేలమట్టము చేయబడింది, చెట్టు నరికివేయబడింది. దేవుడు తాను ప్రేమించిన తన ప్రజలే క్రీస్తును అంగీకరించకుండా వాళ్ళు వ్యతిరేకించినప్పుడు సమయమిచ్చాడు, చూశాడు. అయినా వాళ్ళు క్రీస్తును, సత్యమును, సువార్తను అంగీకరించకపోయినప్పుడు, ఫలించనప్పుడు నరికివేసే సమయం వచ్చింది. నరకబడ్డానికి అనుమతించాడు, నరికివేయబడింది. జాగ్రత్తగా వినండి. ఆత్మ ఫలములో చివరిదేమిటి? ఆశానిగ్రహము. నీ శరీరము నీ అదుపులో ఉండాలి, నీ కోరికలు అదుపులో ఉండాలి, నీ కళ్ళు అదుపులో, నీ ఒళ్ళు అదుపులో ఉండాలి. అడుగుతున్నాను, అదుపులో ఉందా? అదుపు తప్పి జీవిస్తుందా? ఈ దేవుని ఆలయమైన ఈ శరీరాన్ని నువ్వు తుచ్చమైన, నీచమైన పాపిష్టి పనుల కొరకు వాడితే దేవుడు నరికి పడేస్తాడు. నా ఊరుకోండి బ్రదర్, అలా ఎందుకు జరుగుతుంది తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? అయితే రండి, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము, అంటే చదవడం ఎక్కువ అధ్యాయం కాబట్టి నేను చెప్పేస్తున్నాను, వినండి. బెల్సజరు అనే రాజు బబులోను దేశాన్ని పరిపాలిస్తున్నాడు. అలా పరిపాలిస్తున్నప్పుడు తనతో పాటున్న అధికారులను, భార్యలను, ఉపపత్నులను అందరినీ తన ప్యాలెస్లోకి పిలిపించాడు, విందు చేస్తున్నాడు. వింటున్నారా? బెల్సజరు తను త్రాగుతూ అధికారులందరినీ పిలిపించి, వాళ్ళందరూ తాగుతున్నప్పుడు, యెరూషలేములో దేవాలయం ఉందిగా, ఆ దేవాలయంలో బంగారు పాత్రలున్నాయిగా, ఈ ఇత్త పాత్రలు, ఈ పాత్రలు తాగడం కంటే యెరూషలేము దేవాలయములో వాళ్ళ దేవుణ్ణి ఆరాధించటానికి వాడే పాత్రలు ఉన్నాయి చూసారా, అవి పట్టరండి, దాంట్లో ద్రాక్ష రసం పోసుకుని తాగుదాం. ఎంత వెర్రి కోరిక, ఎంత పిచ్చి కోరిక, పట్టండి. యెరూషలేము దేవాలయములో దేవుణ్ణి ఆరాధించటానికి వాడేటటువంటి ఆ పాత్రలను పట్టుకురండి, అందులో సారాయి పోసుకుని తాగుదాం. చుట్టూ ఉన్న అధికారులు అన్నారు, అయ్యా అయ్యా రాజా, అవి వాళ్ళ దేవుణ్ణి ఆరాధించటానికి, దేవాలయములో ఉపయోగించడానికి వాడే పాత్రలు, మనం ముట్టుకోకూడదు. అది వాళ్లకు, నాకు కాదు, నేను ఆ పాత్రలనే సారాయి పోసుకుని తాగుతా, పట్టుకురండి. ఏం చేస్తున్నాడు? దేవుని ఆలయములో ఉపయోగించవలసిన పాత్రలను తన శరీర ఇచ్ఛ నెరవేర్చుకోవడానికి వాడుతున్నాడు. ఫలించవలసినటువంటి వ్యక్తి ఫలించకుండా శరీర ఇచ్ఛలతో కనిపించినప్పుడు దేవుడు ఆ రాజును చూశాడు. చూసి ఏం చేశాడో చెప్తారండి. రైట్, 5వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను. బెల్సజరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఎట్లనగా, నీవును, నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవల్లని వాటిని తెచ్చి ఉంచుకొని వాటిలో త్రాగుచు, చూడనైనను, విననైనను, గ్రహింపనైనను, చేతగాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించి తిరిగాని నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి నీ వ్రాత వ్రాసిన, ఈ వ్రాత వ్రాసిన ఏం చేస్తున్నాడు? దేవుని ఆలయమునకు సంబంధించిన పాత్రలు తెప్పించి తన శరీర ఇచ్ఛ నెరవేర్చుకోవడానికి
వాటిని అపవిత్రపరుస్తున్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వినండి, ఈ దేహము దేవుని ఆలయము, ఈ దేహములో ఉన్న ప్రతి భాగము దేవుణ్ణి ఆరాధించవలసిన పాత్రలు అనే సత్యము. నీ చెవుల ద్వారా, నీ కళ్ళ ద్వారా, నీ నోటి ద్వారా, నీ చేతుల ద్వారా, నీ చేతల ద్వారా, నీ కాళ్ళ ద్వారా, నీ నడక ద్వారా, నీ పడక ద్వారా నువ్వు దేవుణ్ణి ఆరాధించాల్సిందే తప్ప, దేవుణ్ణి సంతోషపరచాల్సిందే తప్ప, ఈ దేహము అనే దేవుని ఆలయములో ఉన్నటువంటి శరీర భాగాలను అనగా దేవుణ్ణి ఆరాధించటానికి, స్తుతించటానికి, కీర్తించటానికి ఉపయోగించవలసిన ఈ శరీర భాగములను తుచ్చమైన పాపిష్టి పనుల కోసం నువ్వు వాడుతున్నావా? అయితే జాగ్రత్త. శరీర ఇచ్చలు నెరవేర్చుకోవడానికి, కామ వికార చేష్టలు చెయ్యటానికి, అల్పకాల పాప భోగములతో నింపుకోవడానికి, త్రాగడానికి, తిరగడానికి, అడ్డమైన వాటిని తినడానికి, అడ్డమైన వాటిని చూడ్డానికి, అడ్డమైన వాటిని చేయడానికి ఈ దేవుని ఆలయమైన శరీరాన్ని, శరీరంలో ఉన్న భాగాలను నువ్వు ఉపయోగిస్తే దేవుడు నీ అంతు చూస్తాడు, నిన్ను నరికేస్తాడు. ఆనాడు అంజూరపు చెట్టు ఫలించాలి కానీ ఫలించలా. ఏమన్నాడు యజమాని? నరికై, ఫలము లేని ఈ చెట్టు నాకు అవసరం లేదు. మరి నిన్ను నన్ను ఈ దేవుడు పరిశీలిస్తే, పరిశోధిస్తే మనము నిలబడ్డానికి యోగ్యులమేనా? దేవుడి దృష్టిలో ఆత్మ ఫలము ఫలిస్తున్న వారమేనా, లేదా నరికి వేయబడవలసిన వారమా? ఏం జరిగిందో తెలుసా? మీ కళ్ళతోనే ఆ వీడియో చూడండి. These cups have a taste, and I will not have it so. Bring me the golden vessels from the temple of Jerusalem. Is it wise to use the vessels? My king, these cups are considered sacred. Are they not, my king? Perhaps in Jerusalem! Yerushalayimula vipavitra pathetic. By that pathetic desert deity of Judah. నా కోసం కాదు. But here they are spoiled for our gods. And they would have me use them as I see fit. నాకు ఎలా కావాలో అలా వాడుకుంటాను. పాత్రలు పట్టణ పాత్రలు, దేవుని కొరకు వాడవలసిన పవిత్రమైన దేవుని మందిరంలో వాడే పాత్రలు పట్టుకురండి. Yes. You see these vessels? In Jerusalem, they were used for the worship of their god. యెరూషలేములో వాళ్ళ దేవుణ్ణి ఆరాధించడానికి వాడతారు. Instead of the blood of bulls and rams, let them flow with foaming wine. For I am not a devourer of blood. I am a devourer of drink. And choice fare. పరిశుద్ధమైన దేవుని పాత్ర. జుమాదక్. ఆగండి. The god of our city. Marduk. And to our idols of gold and silver, bronze and iron, wood and stone, partake of our pleasures and protect our city. తాగుతున్నారు పవిత్రమైన పాత్రను. దేవుని హస్తము గోడ మీద రాస్తున్నాడు. భయపడి చస్తున్నాడు రాజు. Whoever reads this and tells me what it means shall be clothed in purple. And have a gold chain placed around his neck, and be made third highest ruler in the kingdom. Abhaun chapakala, mene, tekel, upharshin. All the king's wise men came in, but they could not interpret the inscription or tell the king what it meant. So Belshazzar became even more terrified. As Uzziah once told Nebuchadnezzar, your forefather, of his dreams.
He succeeded when everyone else had failed. మీ తండ్రి సన్నిహిత నెబుకద్నెజరుకు కలలు వచ్చినప్పుడు దానియేలు అనేటటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. అతడు చెప్పగలడు, పిలిపించు. Bring him to me quickly, but do not harm him. He has described it. Now the tongue can interpret it. Daniel tell me what it means. Daniel Ocheshado. Be it for good or ill. God made the Rasna okay. 20. Bhavan Chippu. Daniel Chiptuna. Most High God, give your father Nebuchadnezzar greatness and glory. They would take a Kanatanu, Kauravamu, Rajamu Chadu. He was deposed from his throne. You had the goblets of his temple brought to you and praised the gods of bronze and iron, wood and stone instead of him. These vessels were made for the service of the Most High. రాగుడు కొరకు నీచమైన కార్యాల కొరకు రాజువైన నీవు తెగించి వాటిని వాడావు. దేవుడు నువ్వు చేసిన పాపిష్టి పని చూశాడు. And beat him like a slave. Would you pluck out his eyes and have him beg for scraps of food beneath your table? This you would do if you could. Only Almighty knows it. This is his answer to you. దేవుడు చెప్తున్నాడు, Lord God, who strike you down నిన్ను దేవుడు ఈ రాత్రి చంపబోతున్నాడు. He has bidden his angel to unsheath his sword. These then are the words he has written. దేవుడు రాసిన మాట. Mene has numbered the days of your reign. నీ రాజ్యమును దేవుడు లెక్కించాడు. Tekel, నీ దినమును దేవుడు. You have been weighed in scale. Tekel anaga. And found wanting. తక్కెట్లో పెట్టి నిన్ను దూచాడు. Awesome. Your kingdom is divided. Opharsin anaga. And given to the Medes. నీ రాజ్యము నీ నుంచి తొలగించబడి నీ శత్రువులు వలబోతుంది. Will be demanded of you. And before the sun rises, సూర్యుడు ఉదయించక మునుపే నీవు శవమై చాలతావు. Says the Lord, యెహోవా వాక్కు, your line has ended. Your rule is over. Your kingship is no more. రోజులు ముగిసినాయి. అదే రాత్రి వచ్చేశారు శత్రువులు. బెల్షాజర్ మీద పడ్డారు, బంధించి పడేశారు. నేను నన్ను విడిపించండి. బెల్షాజర్ ను పొడిచి పడేశారు. ఆ రాత్రికి రాత్రి బెల్షాజర్ ను చంపి పడేశారు. మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. లేని ఎడల గొడ్డలి ఇప్పుడే మొదలను పెట్టబడి ఉంది. ఫలింపని ప్రతి చెట్టు నరికివేయబడుతుంది. బాప్తీసుమిచ్చు యోహాను చెప్పాడు, అంజూరపు చెట్టు నాటించిన యజమాని చెప్పాడు, ఈరోజు దేవుడు చెప్తున్నాడు. ఏమని? నువ్వు ఫలిస్తే సరే, ఫలించకపోతే నరికి పడేస్తా. ఇక నుంచైనా నువ్వు నా బిడ్డగా జీవిస్తే సరి, ఇక నుంచైనా నీ పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి చేసిన తప్పులను ఒప్పుకొని మోకాళ్ళ మీద పడి క్రీస్తు రక్తముతో నిన్ను నీవు కడుక్కుంటే సరి. బెల్షాజరు విర్రవీగాడు. రాజును కాబట్టి నన్ను ఎవడు ఏమి చేయలేడు. పవిత్రమైన దేవుని దేవాలయం యొక్క పాత్రలు తీసుకొచ్చి అపవిత్రమైన నీచమైన కార్యాలు చేయడానికి తెగబడ్డాడు. దేవుడు చూశాడు, తక్కెట్లో పెట్టి చూచాడు. దేవుని హస్తం వచ్చి గోడ మీద రాయటం మనం చూశాం. మెనే దేవుడు నీ దినములు లెక్కించాడు. తక్కెట్లో పెట్టి నిన్ను తూచాడు.
నువ్వు తక్కువగా కనిపించావు. నీ రాజ్యము నీ దగ్గర నుంచి తొలగించబడుతుంది. ఈ రాత్రి నువ్వు చంపబడతావు. బెల్షాజరు చేయాల్సిందేమిటి? దానియేలు వచ్చి ఖచ్చితముగా దేవుడు చేయబోతుంది ఏమిటో చెప్పినప్పుడు మోకాల మీద పడి, దానియేలు ఇప్పుడు నేను మీ దేవుణ్ణి క్షమాపణ కోరితే క్షమిస్తాడా? దేవుని ఆలయమైనటువంటి ఆలయములో ఉపయోగించే పాత్రలను అపవిత్రపరిచాను, అపవిత్రంగా వాడాను, క్షమాపణ కోరితే క్షమిస్తాడా? అడగాల్సిన దానికి బదులుగా బెల్షాజరు పశ్చాత్తాపడలేదు. ఆ రాత్రే శత్రువు వచ్చేశాడు, పొడిచి పడేశాడు. బెల్షాజరు హెచ్చరిక చేయబడినా పశ్చాత్తాపడకుండా మూర్ఖంగా వ్యవహరించి చంపబడ్డాడు. ఆ అంజూరపు చెట్టు నాటబడిన ద్రాక్ష తోట కలిగిన యజమాని వచ్చి అంటున్నాడు, అనేక సంవత్సరాలుగా ఈ చెట్టు నేను గమనిస్తున్నా, నేను ఆశించిన ఫలములు ఎప్పుడూ కనిపించలా. అయ్యా అమ్మా అడుగుతున్నా, నీ వయసు ఎంత? 50 సంవత్సరాలు? 60 సంవత్సరాలు? 70 సంవత్సరాలు? 10, 20, 30, 40? ఇన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము దేవుడు వచ్చి నిన్ను చూస్తున్నాడు. ఫలిస్తావేమో అని చెప్పి యవన ప్రాయంలో ఫలించలా, 20లో ఫలించలా, 30లో ఫలించలా, 40లో ఫలించలా, 50లో ఫలించలా, 60లో ఫలించలా, 70లో ఫలించలా. దేవుడు నీకు 7 సంవత్సరాలు అనగా ఎంత అవకాశం ఇవ్వాలో అంత అవకాశం ఇచ్చాడు. ఆయన ఇప్పటి వరకు ఫలించలా. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నేను ఫలిస్తామని, ఫలభరితమైన జీవితము జీవిస్తామని తోటమాలైన యేసుక్రీస్తు నీకు నాకు భిక్షగా 1 సంవత్సరాన్ని ఇచ్చాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ వాక్యము బహుశక్తి కలిగింది. ఖడ్గము వంటి నీ వాక్యము మా గుండెల్లో దూసుకుని పోయింది నాయన, గుండె లోతుల్లో దాగి ఉన్నటువంటి పాపమును, పాపిష్టి కార్యాలను చీల్చి పడేసిందయ్యా. అందుకే రాత్రి ఇన్ని వేల మంది 10 సంవత్సరాలుగా, 20 సంవత్సరాలుగా, 30 సంవత్సరాలుగా, 40, 50, 60, 70, 80 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము వచ్చి మమ్మల్ని చూశావు. మాలో మార్పు ఏమైనా వచ్చిందేమో, మాలో పరిశుద్ధత కనిపిస్తుందేమో, మాలో ఆత్మఫలము కనబడుతుందేమో. ఎన్ని సంవత్సరాలుగా నిన్ను విసిగించాం, ఇన్ని సంవత్సరాలుగా నిన్ను వేధించాం, బాధించాం, నీ ఓపికను పరీక్షించాం, అయినా సహించుకుంటూ వచ్చా. అయ్యా నువ్వు కళ్ళు ఎర్ర చేస్తే ఏమైపోయేవాళ్ళం నాయన, ఎప్పుడో కలిసిపోయేవాళ్ళం, మట్టిలో కలిసిపోయేవాళ్ళం. తండ్రి నా పట్ల మా పట్ల కనికరం చూపి సంవత్సరము ముగిసిన తర్వాత మరో దయాకిరీటాన్ని ఇస్తూ వచ్చా. కానీ సంవత్సరం మొదటిలోనే ఓపికతో సహనముతో దీర్ఘశాంతముతో అవకాశాలు ఇస్తూ వచ్చిన నీవు బహుసూటిగా స్పష్టంగా చెప్పేశావు, ఈ ఒక్క సంవత్సరము ఉండనిస్తున్నా, ఫలిస్తావని, లేకపోతే నరికి వేయబడతావు. ఈ మాటను ప్రభువా అంగీకరించి స్వీకరించి తమ జీవితాల్ని అంకితం చేసిన ప్రతి ఒక్కరూ నాయన ఈ నిమిషము మొదలుకొని ఆత్మఫలము ఫలించులాగున సహాయం చేయండి. అల్పకాల పాప భోగాలు అనుభవిస్తూ చేసిన తుచ్చమైన నీచమైన పాపముల కొరకు ఖర్చు చేసిన గడిచిన కాలము చాలు. బ్రతికి ఉన్న మేము వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగుటకు విశ్వాసమునకు కర్త యుద్ధాన్ని కొనసాగించు. నీ వైపు చూస్తూనే ఈ యాత్రను కొనసాగించి కడముట్టించి నీ రాజ్యములో కళ్ళు తెరుచుటకు
ఈరోజు ప్రార్థనలో ఏకీభవిస్తున్నా ప్రతి ఒక్కరికి అట్టి భాగ్యము దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.